నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం ఇదే దుబ్బాక నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఒక బీడి పరిశ్రమలో ఉన్నాం అక్కడ కార్మికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అన్న పేరు నా పేరు గౌరీనాథ్ గౌరీనాథ్ గారు ఇప్పుడు ఎలక్షన్ అయితే వస్తుంది మళ్ళీ రామలింగారెడ్డి గారు చనిపోవడం వల్ల సో మరి ఎలక్షన్లో ఓటు ఎవరికి ఇస్తా అనుకుంటున్నారు అంటే మంచి చేస్తారన బాగానే చేస్తున్నారా అంటే ఆయన బదులుగా వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకరు నిలబడతారు ఎట్లయినా టికెట్ వచ్చే అవకాశం ఉంది కదా మరి వాళ్ళకు కూడా మీ సపోర్ట్ ఉంటుందా ఇది మీరు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసా లేదంటే రామలింగారెడ్డి గారు కూడా చేశారా లోకల్గా ఇక్కడ ఇదే దుబ్బాక నియోజకవర్గంలో మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు తనతో మాట్లాడదాం అన్న పేరు పేరు చక్కపెల్ బాలే మళ్ళా మాలే గారు మీదే ఊరు మలే బాలే మీరు ఏం చేస్తారు మేము వ్యవసాయం చేసుకుంటాం ఇప్పుడు ఎలక్షన్ అయితే వచ్చింది మళ్ళా రామలింగారెడ్డి అనుకోకుండా చనిపోవడము ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఎన్నిక అవసరం పడ్డది ఏంటి కాబట్టి మీరు ఎవరికి ఓటేస్తారు మేమా ఎవరిదాకా మాకు రామలింగారెడ్డి మంచి సౌకర్యాలు చేసిండు ఏం సౌకర్యాలు అంటే మాకు వ్యవసాయకు సంబంధించినటువంటి విషయాలు చేసిండు మళ్ళా డబుల్ బెడ్రూమ్లు మళ్ళీ పోతే పింక్షన్లు మళ్ళీ ఇంకపోతే అంటే మా వ్యవసాయం గురించి ఏమైతే అకర కొరతలు ఉన్నాయో అవన్నీ చేసిండు మా ఇండ్లలోకి ఇంటింటికి తిరుక్కుంటా మా కష్టం నిష్టికాయలు ఏందో అన్నీ మమ్మల్ని అరుచుకుంటా మాతోటి ఉండు వండుకుంటా పొద్దుగాల కానీ పొద్దుకి కానీ మరి ఏం జరుగుతుంది ఏం సంగతి అని చెప్పి మమ్మల్ని అరుచుకుంటా మాతో వండుకుంటా పని చేసిండు అంటే ఇప్పుడు అనుకోకుండా తన మరణం తర్వాత మరి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆయన ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇవ్వాలి వాళ్ళ గురి ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే సారు రామలింగారెడ్డి సారు ఆశయాలు నెరవేర్చాలని చెప్పానంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే వాళ్ళకే టికెట్ ఇవ్వాలి వాళ్ళకి టికెట్ ఇస్తేనే ఆయన ఆశయాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఆయన చేసి పెట్టిన పనులు సగమే అయినాయి ఇంకా అవన్నీ కావాలని చెప్పంటే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబంలో ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళని అడుగుతాము మీ బాబుకి ఇసువంటి పనులు చేసిండని చెప్పి ఇసువంటి పనులు మొదలు పెట్టిండని చెప్పని అడుగుతాం వాళ్ళు కూడా మనసు పెట్టుకొని పని చేస్తారు మేము బతకగలుగుతాం మాకు అన్ని మంచి సౌకర్యాలే చేసిండు ఇంకా సగమే ఉన్నది ఇంకా సగం ఉన్నది పని ఆయన ఈ మధ్యలో ఓట్ల మాకు అందరికీ పెద్ద దుఃఖకరంగానే ఉన్నది మరి వాళ్ళ కుటుంబానికి ఈ తెలంగాణ తరపున మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపితే మాకు అందరికీ సంతోషమే ఆయన చనిపోయినటువంటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు కూడా సంతోషమే అయితే బాబు ఇక్కడ ఒక మాట మీరు ఖచ్చితంగా అందాద మీరు ఎట్లా అనుకుంటున్నారా అంటే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుతుంది ఏది గెలవదు టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలుతుంది ఆయన పెట్టుకున్నటువంటి పనులు ఉన్నాయి ఆయన ఆశయాలు కూడా టీఆర్ఎస్ మీద ఉన్నాయి మాకు కూడా టీఆర్ఎస్ మీద ఉన్నది ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కే ఉన్న మంది అంతా టీఆర్ఎస్కే మా ప్రాణమైన పోయినా సరే కానీ టీఆర్ఎస్కే ఓటు వేయాలని చెప్పి మా ఆకాంక్ష కానీ మిగిలిన పార్టీలు కూడా అంతే పోటీలో ఉన్నాయి అట్లానే ప్రచారం సాగిస్తూ ఉన్నాయి ప్రచారం మొదలుపెట్టిరు కూడా మరి వాళ్ళందరూ కూడా దీటుగానే మేము ఈసారి పోటీలో ఉంటాము ఆ గెలుపు నల్లేరు మీద నడకైతే కాదు మాకు కూడా విజయావకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి మిగతా పార్టీ వాళ్ళు వాళ్ళని ఎట్లా చూస్తారు మరి వాళ్ళందరూ మత్తుగా మాట్లాడతారు వాళ్ళందరూ మేము ఇది అద్యత్తం అని చెప్పి బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బహుజన సమాజ పార్టీ కావచ్చు అన్ని పార్టీలు మత్తుగా ఉన్నాయి వాళ్ళందరూ మత్తగా దాకా చేయలేదా అరవై డెబ్బై ఏళ్ళస్ ఉంది మా చిన్నతనం నుంచి చేసుకుంటూ అత్తనే ఉన్నారు గాడికే ఉన్నాయి ఈ రోజులలో మధ్య మధ్యనే తెలంగాణ మన చంద్రశేఖరరావు ఉట్టిచ్చిండు మరి ఇప్పుడు ఎంత మెరుగు జరుగుతుంది అప్పుడు అప్పు అవుతుంది అప్ప అవుతుందని చెప్పి మత్తుకు మంది అంటారు మరి అప్పు చేపి అప్పు చేసి కూడా సంసారాన్ని నిలబెట్టే వ్యక్తి కావాలి మనకు ఖచ్చితంగా ఆయన మధ్య అప్పు చేయవచ్చు ఎక్కడి నుంచో కానీ మా తెలంగాణ తొమ్మిది రాష్ట్రాలకు మాత్రం చంద్రశేఖర్ రావు ఎంత సౌకర్యం చేయాలో అంత సౌకర్యం చేస్తుండ్రు అప్పైనా సరే పర్వాలేదు కానీ ఇప్పుడైతే మేము మంచిగా బతున్నాం మంచిగా ఆల్ ఇండియా ఈ మా తెలంగాణ ఎంత దూరం కైలి ఉన్నదో అంత దూరం మంచిగానే బతున్నాం బాబు నువ్వులకిస్తావు నేను కూడా ఆయన సార్ ఎందుకోసం చంద్రశేఖర్ ఆయన చేత ఆయన భార్య చే అన్న నిన్న ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద ఇప్పుడు ఆయనకే ఆలోచన ఉన్నది మాకు అంటే రామలింగారెడ్డి కుటుంబానికి నాకు కార్ గుర్తు మనస్ పార్ట్ న్యూస్ ఇప్పుడు షేర్ చార్ట్ డైరీ హండ్ యాప్స్ లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు